హరియాను చూసి అరుంధతి భయపడుతుంది. ఆ రోజు రాత్రి ధర్మ గిరికి ఇచ్చిన ఉంగరాన్ని అరుంధతికిస్తే వేసి ఇచ్చింది తీసుకోనంటుంది. రత్నగిరి గిరికను ధర్మ వద్దకు వెళ్లవద్దని చెబుతుంది. రంగాజమ్మగారిచ్చిన చీర కట్టుకుని కస్తూర్ రాసుకుని ధర్మ దగ్గరికొచ్చినప్పుడు అతను రంగాజమ్మగారి గురించి చెబితే అరుంధతి శాస్త్రిగారిని ఎగతాళి చేస్తుంది. ఆ రాత్రే వాళ్లకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనమిస్తాడు. వదినా, నేను గిరికను. పద వెళ్దాం. వస్తా వదినా. అత్తయ్యా, దయచేయండమ్మా. మేము మా కోడల్ని చూడాలని వచ్చాం సావిత్రి. ఇన్నాళ్లకు మా మీద దయ చూపారు, తమరికి ఆదర సత్కారాలు చేయడానికి మా వద్ద ఏమీ లేదు. అలా ఎందుకు అనుకుంటావు? ఇంతకీ ధర్మ ఏం చేస్తున్నాడు? ఇంట్లో అందరూ కుశలమేగా? అరు, నమస్కారం చేయి. దీర్ఘ సుమంగళి భవ. పేరేమిటమ్మా? అరుంధతి. మా దగ్గర కూర్చో. భావనారూపమైన శిక్షణతో ఇంద్రియాలలో నిశ్చింతత వస్తుంది. ధర్మారావు భక్తి, సేవ, భూతదయ్య మరియు పరోపకారము మూర్తి భవించిన అవతారం. అతను జ్ఞానయోగి. అతని చెలిమితో రాయి కూడా రత్నమై మెరిసిపోతుంది. అరుంధతి, ధర్మారావు చుక్కల్లో చంద్రుడు. నువ్వు పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేస్తుంటావు, అందుకే ఇలాంటి భర్త దొరికాడు. నమస్కారం అమ్మగారు. మా తండ్రిగారు పోయిన తర్వాత మొదటిసారి మా ఇంటికొచ్చారు. మీకు తగిన మర్యాదలు కూడా చేయలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి. ధర్మ, ఇలా వచ్చి కూర్చో. గిరిక చెప్పిందయ్యా, అందుకే నీ భార్యను చూడ్డానికి వచ్చాం. నాలుగు రోజులుగా గిరికి ఇక్కడికి రాలేదమ్మగారు. కావాలనే రావడం లేదంట. మీ ఇద్దరి నూతన దాంపత్య సుఖంలో ఆటంకం కలిగించడం ఇష్టం లేదని చెప్పింది. అసలు విషయం ఏమిటంటే, వాళ్ల నూతన దాంపత్యంలో ఎక్కడ ఆటంకం కలుగుతుందోనన్న భయంతో అబద్ధం చెప్పుంటుంది. అంటే తను వివాహం చేసుకుందా? అవునులే, ఈ మధ్య వాళ్లలో కొందరు స్త్రీలు వివాహం చేసుకుంటున్నారు. అలాంటిదేమీ లేదమ్మా. కూర్చో. మేము మా సంతోషం కోసం ఇస్తున్నాం, తీసుకో. ఓ, నీకు నీ భర్త అనుమతి కావాలనుకుంటాను. తీసుకోమని చెప్పు నాయనా. అదేం కుదరదు, ఇప్పుడు ఇదిక నీకు ఇవ్వం. మా అబ్బాయే స్వయంగా తన చేతులతో వేస్తాడు. ధర్మ, మేము మీ తల్లి లాంటి వారమే. నీకు మీ అమ్మకు మధ్య సృష్టికర్త ఉన్నాడు. మాకు నీకు మధ్య వేణుగోపాలస్వామి ఉన్నాడు. ధర్మ, కోడలు మెళ్ళవే, అమ్మ సంతోషిస్తారు.
కళాశాల తెరిచి ఎన్ని రోజులైంది ధర్మ? నెల 10 రోజులు. కోడలు 4 రోజుల్లో పుట్టింటికి వెళ్తోంది కదా, నువ్వు వెళ్ళి కళాశాలలో ప్రవేశించు. ఎంత డబ్బు కావాలి? 100 రూపాయలు చాలా? 50 రూపాయలు చాలమ్మా. రేపు 100 రూపాయలు పంపిస్తాం. మంచి రోజు చూసుకొని వెళ్ళు. బీఏ పరీక్షలు అయిన తర్వాత చూసుకుందాం. ఏమిటండి అలా చూస్తున్నారు? ఏదో మొదటిసారి చూస్తున్నట్టు. ఏం చేయమంటావు, నిన్ను చూసిన ప్రతిసారి నీలో ఏదో కొత్త అందం కనిపిస్తోంది. అంటే ఏమిటో? నిన్నెంత చూసినా తనివి తీరటం లేదు. నీ అందం నిన్ను పిచ్చివాణి చేస్తుందరు. మీరు మళ్ళీ చదువుకోవడానికి వెళ్తారా? అవును. నన్ను తీసుకెళ్తారుగా? ఏం ఎత్తుకెళ్ళా? అదేగా చేసింది మీరు, నన్ను మా పుట్టిన నుంచి ఎత్తుకు రాలేదా ఏమిటి? సగం బిఏ చదివారు కదా, ఇంకా చదవడం దానికి? ఆ సగం కూడా చదవాలరు. గుంటూరు మన ఊరికి దగ్గరగా ఉంటుంది. అదే ఆలోచిస్తున్నాను, తెలుసున్న చోటు మచిలీపట్నం వెళ్ళనా లేక గుంటూరాని? నన్ను వదిలేసి వెళ్తే నేను ఊరుకోను తెలిసిందా? ఊరుకోక ఏం చేస్తావే, గొంతు పట్టుకుంటావా? ఇప్పుడు కూడా పట్టుకునేగా ఉన్నాను. చూడండి, మిమ్మల్ని వదిలిని ఒక క్షణం కూడా ఉండలేను. అంటే నేను ఉండగలనా? నువ్వు నాతో పాటు వస్తే అమ్మ ఒంటరిది అయిపోతుంది. నేను వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసొస్తాను, అప్పుడు ముగ్గురు వెళ్దాం. దేవుని యందు నిజమైన భక్తి కలిగిన వాడు మానవ కోటి యందు ప్రేమ తప్పకుండా చూపగలుగుతాడు. జయము సిద్ధమని నమ్మినవాడు కార్యముల యందు ఉత్సాహము చూపుతాడు. మానవులలో ప్రేమ ముఖ్యంగాను సహజంగాను ప్రవహించవలను. కులభేదములు మతభేదములు మొదలగు వైషమ్యములచే ఏమాత్రము దూషితము పరిమితము కానిదే ప్రేమావేశము. వ్యక్తికి సంఘమునకు ఆర్థికాభ్యుదయమునకు శాంతమునకు ఛాత్రమునకు విమర్శన దృష్టితో చూచిన ఎడల వాటిలో పరస్పర వైరుధ్యము లేదని తెలుసుకోగలం. అలా కదా ఆయన చెప్పేది, నీకు అర్థం అయిందా? అది కాదు, ఆయన చెప్పేది అని బట్టి మనం అర్థం చేస్తాం. అవును చాలా బాగుంటుంది. వెళ్తా ఈ రైతే వెళ్తాను లేకపోతే అది కాదు. నువ్వు ఇక్కడ చూడు ఈ మొత్తం. ఇవాళ సాయంత్రం బస్సులో సుబ్బన్నపేట వెళ్దాం అనుకుంటున్నాను. ధర్మ, ఈ రోజేగా ఎగ్జామ్స్ పూర్తయ్యాయి, ఈ రోజే వెళ్తావా? నువ్వు కూడా అలా మాట్లాడతావే. పాపం దుష్యంతుడు తన ప్రేయసి శకుంతల విరహంతో తల్లడిల్లిపోతున్నాడు. అరే కిరీటి, విరహం అంటే నీకేం తెలుసురా? పాపం కొత్త పెళ్లి కూతురు గుర్తుకొచ్చిందేమోరా. అవునా ధర్మ? రే, మనందరం బ్రహ్మచారులం, పెళ్లి చేసుకున్న ధర్మానెందుకురా ఏడిపిస్తారు, వెళ్ళనండి. సరే బ్రదర్, పర్మిషన్ ఇచ్చేసాం, ఒకరోజు మనకు ఈ స్థితి వస్తుందిరా.
ధర్మ ఎల్లుండి కదా వస్తానన్నావు. అవునమ్మా, నువ్వు గుర్తుకొచ్చావు, వచ్చేసాను. అర్థమైందిలే, నేను గుర్తొచ్చానా లేక కోడలా? అరు చూడమ్మా ఎవరొచ్చారో. అత్తయ్య చూస్తే ఏమనుకుంటారు? అదా భయం నీకు, లేకపోతే నీకు కూడా. ముందు మీరు స్నానం చేసి భోజనానికి రండి. అలాగే. అరు, నువ్వు ముందు భోజనం చేసిరా, తర్వాత ఇద్దరం కలిసి తాంబూలం వేసుకుందాం. నేను భోజనం చేసేసాను, ఇక తాంబూలం మాటకొస్తే మీరు వెళ్ళాక నేను అసలు వేసుకోవడమే మానేశాను. అలాగా, ఇప్పుడు నేను వచ్చేసాక. తుడుచుకోవాల్సిన అవసరం నాకేం లేదు, నా మొహం ఎలా ఉన్నా నాకేం పర్వాలేదు. నాకు కాదే. అలాగా, ఎంగిల్ చేసింది నాకొద్దు. అలాగా, మరి నీ శరీరం అంతా ఎంగిల్ అయిపోయింది కదా, దానేం చేస్తావు? ఇంకేం చేస్తాను, జీవితం అంతా మీకే అర్పిస్తాను. రంగన్నా, ఏమిటి ఇలా వచ్చావు? రంగాజం గారు ఆరోగ్యం బాగోలేదు, రామచంద్రరావు గారు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు. అలాగా, ఇప్పుడే వస్తాను. ప్రకృతి పురుషగా హస్త వ్యవస్థకు అవే కదా ప్రతి